హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్లో క్లాత్ తక్కువైనా సరే ఈజీగా మనం కట్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. నేను బార్డర్ వేయడం లేదు, ముందు నార్మల్గా మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ లవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ముందు ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, నెక్స్ట్ ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ పొడవుకు ఒక మార్కింగ్, కచ్చి కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే చెంక భాగం దగ్గరికి లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. కింద హ్యాండ్ దగ్గర నుంచి మనకి లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది, ఖర్చు కోసం ఎక్స్ట్రా అయితే లేదు. పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు క్లాత్ని. ఇప్పుడు 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి చెంక భాగం మార్కింగ్ డ్రా చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మీకు బ్లౌజ్ డిజైన్స్ కానీ నెక్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి టాప్ డిజైన్స్ అవన్నీ కూడా క్రొత్త ఛానల్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. లెహంగా డిజైన్స్ కానీ కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్, మన క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో క్లాత్ తీసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. మనం 2 క్లాత్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి మనం ఎక్స్ట్రా అనేది 1/2 ఇంచ్ పెంచుకొని ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెంక భాగం దగ్గర ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో తీసుకోండి. 2 హ్యాండ్స్కి కూడా 2 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని తీసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకొని మనం పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసినట్లయితే అంతవరకు పొడవు అని తెలుస్తుంది. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు స్లీవ్ డిజైన్స్, నెక్ డిజైన్స్, పైపింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి క్రొత్త ఛానల్ అయితే ఉన్నాయి, క్రొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఇవి 2 హ్యాండ్స్కి కూడా లూత్ అనేది తీసుకోవాలి. 2 లేయర్స్ మీద రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇదిగా సన్నగా లోత్ తీసుకోవడం మనకి షేప్ పెర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే లోత్ అనేది తీయడం వల్ల ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. మెయిన్ అనేది కరెక్ట్గా లోత్ అనేది ఇదిగా తీసుకోవాలి 2 లేయర్స్ మీద. ఇదిగా ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి టైలరింగ్ అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మన క్రొత్త ఛానల్లో కూడా మీకు లైవ్ అనేది పెడుతున్నాను త్వరలో, కామెంట్ తెలియచేయండి. మీరు ఎలాంటివి నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకొని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి.
ఆ విధంగా టూ సైడ్స్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. అలాగే మనకి ఫస్ట్ ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర ఒక మార్కింగ్ అనేది పైనుంచి స్టిచ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఫోల్డింగ్ మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఆ విధంగా టూ హ్యాండ్స్కి కూడా జాయిన్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. మీకు పంజాబ్ డ్రెస్ మీద ప్యాంట్ అనేది నేను లాస్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీకు హ్యాండ్స్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఎలా జాయిన్ చేయాలనేది మీకు ప్రతి వీడియోస్లో చూపిస్తున్న హ్యాండ్స్ అనేది ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లాస్ట్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు థ్రెడ్ పైపింగ్ వీడియోస్ కానీ నార్మల్ పైపింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.